తాజ్మహల్ను మొఘల్ రాజు షాజహాన్ నిర్మించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఇటీవల పురావస్తు శాఖ అధికారులు ప్రకటించారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది ఆ పోస్టులో ఎంత నిజముందో చూద్దాం ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్కు సంబంధించిన స్పష్టత కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ వెబ్సైట్లో వెతికితే తాజ్మహల్ను షాజహాన్ నిర్మించారని చెప్పడానికి ఆధారాలు లేవని తెలుపుతూ ఏఎస్ఐ ఎటువంటి ప్రకటన చేయలేదని తెలిసింది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తాజ్మహల్ చరిత్రను వివరిస్తూ తాజ్మహల్ ను నిర్మించింది మొఘల్ రాజు షాజహాన్ అని స్పష్టంగా తెలిపారు షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్మహల్ నిర్మించినట్టు ఈ వెబ్సైట్ లో స్పష్టంగా తెలిపారు పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ శ్రమ తరువాత తాజ్మహల్ నిర్మాణం పదహారు వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో పూర్తయినట్టు కూడా ఈ వెబ్సైట్లో తెలిపారు తాజ్మహల్ చరిత్రకు సంబంధించి యునెస్కో న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ వెబ్సైట్లలో తెలిపిన సమాచారంలో కూడా తాజ్మహల్ను నిర్మించింది మొఘల్ రాజు షాజహాన్ అని తెలిపారు ఈ వివరాల ఆధారంగా తాజ్మహల్ ను షాజహాన్ కట్టించలేదని పేర్కొంటూ పురావస్తు శాఖ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టమవుతోంది మొత్తానికి తాజ్మహల్ ను షాజహాన్ నిర్మించారనడానికి ఆధారాలు లేవని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించలేదు కాబట్టి ఇది ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోను షేర్ చేయండి ఫ్యాక్ట్లీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి